హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బయన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా వరకు డిగ్రీ క్లాసెస్ చెప్పడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ చేసాము. ఇకపై కూడా రిమైనింగ్ క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అన్ని సెమిస్టర్ సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా అప్లోడ్ చేశాను. ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళేసి అబ్జర్వ్ చేయండి, ఖచ్చితంగా మీకైతే హెల్ప్ అవుతుంది. అది నేను మాత్రం అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాను. ఓకే, అయితే మీరు చేయాల్సిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. టుడేస్ టాపిక్ ఈస్, చూడండి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ పాయిజనస్ స్నేక్స్. ఈ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పాయిజనస్ స్నేక్స్ అంటే విషం ఉన్న పాముల్ని ఏ విధంగా గుర్తించాలి. ఓకే, ఇది యాక్చువల్ గా రెప్టైల్స్ సంబంధించిన బిఎస్సి జువాలజీలో సెకండ్ సెమిస్టర్ లో సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్. 10 మార్క్స్ అడుగుతాడు, కొన్నిసార్లు 5 మార్క్స్ కూడా అడిగినాడు. కాకపోతే కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి వినాలి. డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది, చాలా ఈజీ. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి, దానికి సంబంధించిన చిన్న చిన్న డయాగ్రామ్స్ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకుంటే ఈజీ స్కోర్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పాయిజనస్ స్నేక్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, పాయిజనస్ స్నేక్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది క్వశ్చన్. అయితే విషయం ఏంటి అంటే జనరల్గా ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి, తర్వాత దాని యొక్క ఫిజియలాజికల్ అపియరెన్స్ ను బేస్ చేసుకునేసి ఐడెంటిఫికేషన్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ ఐడెంటిఫికేషన్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు జనరల్ ఐడెంటిఫికేషన్ అంటే ఏంటంటే, ఒక పాము ఏదైనా మనల్ని కరిచినప్పుడు మనం దాన్ని బేస్ చేసుకుని అక్కడ ఎవరైతే ఎవరికైతే కరిచిందో అతని యొక్క స్కిన్ మీద మార్క్స్ ను చూసి గుర్తుపట్టచ్చు. ఎలాగంటే చూడండి, బేసిక్ గా ఏంటంటే తన యొక్క స్కిన్ మీద ఇలాంటి మెనీ నెంబర్ ఆఫ్ బైట్స్ కన్నా కనబడ్డాయి అనుకోండి. ఫస్ట్ పాము కరిచినప్పుడే తన యొక్క స్కిన్ మీద ఇలాంటి మెనీ నెంబర్ ఆఫ్ బైట్స్, అంటే చిన్న చిన్న రంధ్రాలు ఏమైనా కనబడి దాని నుంచి బ్లడ్ వస్తుంటే, ఇట్ ఈస్ నాన్ పాయిజనస్, అది దానికి విషయం లేదు అనేసి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే, లెట్ అస్ సీ సెకండ్ వన్. ఒకవేళ కనుక 2 గాట్లు మాత్రమే కనబడతాయి, ఓన్లీ ఫిజికల్ గా చూసినప్పుడు కరిచిన వ్యక్తి యొక్క, ఓకే, ఆ ఎవరికైతే పాము కరిచిందో ఆ వ్యక్తి యొక్క స్కిన్ మీద 2 గాట్లే కనబడతాయి, అది ఖచ్చితంగా పాయిజనస్ స్నేక్. ఓకే, ఈ పాయిజనస్ స్నేక్. ఇంకా రెండో విషయం ఏంటి అంటే, ఒకవేళ పాము కరిచిన తర్వాత దాన్ని ఒకవేళ మనం చంపేస్తే, ఆ చంపిన పాము యొక్క స్ట్రక్చర్, యొక్క కలర్ ఎప్పుడు కూడా బ్రైట్ గా కనబడింది అనుకోండి, ఖచ్చితంగా అది మేబీ అది పాయిజనస్ అయి ఉంటుంది. బ్రైట్ గా కనబడి మెరుస్తూ ఉన్నట్టు అనిపిస్తే ఖచ్చితంగా అది పాయిజనస్ అయి ఉండొచ్చు. లేదు, డల్ కలర్ ఉంటే మట్టిగా ఉంటే, నార్మల్ గా బ్రౌన్ కలర్ అనేది చాలా డల్ గా ఉంటుంది, అలాంటి కలర్ గా ఉంటే అది ఖచ్చితంగా నాన్ పాయిజనస్ అయి ఉంటుంది. అది నాన్ పాయిజనస్. ఇవి యాక్చువల్ గా రెండు మనం చూస్తే ఫస్ట్ ప్రిలిమినరీ గా ఐడెంటిఫికేషన్ చేసే 2 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. ఓకే, అయితే విషయం ఏంటి అంటే జనరల్ గా చూడండి, పాయిజనస్ స్నేక్స్ అనేసరికి చాలా వరకు భయపడి చనిపోతున్నారు. ఓకే, జనరల్ గా మనం భయపడినంత పాయిజనస్ స్నేక్స్ అనేటివి లేవు. యాక్చువల్ గా త్రూ అవుట్ వరల్డ్ ఎన్ని ఉన్నాయంటే 3000 స్నేక్స్ మాత్రమే ఉన్నాయి. 3000 స్నేక్ స్పీసీస్ ఎన్నున్నాయి? 3000 స్నేక్ స్పీసీస్. దీంట్లో 20% అంటే ఒక 600 వరకు మాత్రమే పాయిజనస్ స్నేక్స్ ఉన్నాయి. పాయిజనస్ స్నేక్స్ లేదంటే వీనమస్ స్నేక్స్, రెండే విధంగా అన్న చూడొచ్చు. మళ్ళీ అగైన్ దీంట్లో కనుక చూసామంటే అగైన్ 7%, అంటే దట్ మీన్స్ దీంట్లో కొన్ని మాత్రమే ఏముంటాయంటే ఒక 275 మాత్రమే ఏ విధంగా ఉన్నాయంటే పాయిజనస్ గా, అంటే కిల్లింగ్, హ్యూమన్స్ ని కిల్లింగ్ చేసే కెపాసిటీ ఉన్నాయి. పాములకు విషం ఉన్నా కూడా అన్ని పాములు మనల్ని చంపలేవు, దాంట్లో కేవలం 275 మాత్రమే మనల్ని చంపే కెపాసిటీ కలిగి ఉన్నాయి త్రూ అవుట్ వరల్డ్. అయితే మన ఇండియాలో చూస్తే ఒకసారి చూడండి, కేవలం మన ఇండియాలో ఎన్ని ఉన్నాయంటే 570 స్నేక్స్ మాత్రమే ఉన్నాయి మన ఇండియాలో. ఓన్లీ 600 లేదంటే 570 స్నేక్స్ మాత్రమే ఉన్నాయి, అంటే అక్యురస్ గా ఉంటది ఈ యొక్క పారామీటర్స్. కాబట్టి వీటిలో కేవలం 60 స్పీసీస్ మాత్రమే హ్యూమన్ ను చంపే కెపాసిటీ కలిగి ఉన్నాయి.
హ్యూమన్ కిల్లింగ్ కెపాసిటీ, హ్యూమన్ కిల్లింగ్ కెపాసిటీ కలిగి ఉన్నాయి. అంటే చూడండి, యాక్చువల్ మన ఇండియాలో ఉన్నాయి ఓన్లీ 60 మాత్రమే పాములను కరిస్తే చనిపోయే పాములు ఉన్నాయి. మిగతా అన్ని కూడా 600 లో రిమైనింగ్ అన్ని కూడా నాన్ పాయిజనస్, అంటే పాము కరిచినా కూడా చనిపోరు అనేసి అర్థం. కానీ విషయం ఏంటంటే, ఏదైనా ఒక పాము మనల్ని టచ్ అయినా కూడా, ఏదైనా కరిచినా కూడా మనకు తెలియకుండానే ఒక రకమైన యాంగ్జైటీ ఫీల్ అవుతాం. అదే బాడీలో హీట్ పెరగడం, తర్వాత మన యొక్క హార్ట్ బీట్ పెరగడం, అలా హార్ట్ బీట్ పెరిగేసే ఏం జరుగుతుందంటే చనిపోవడం అనేది జరుగుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ మన ఇండియాలో యాజ్ పర్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఎవ్రీ యానం 50,000 పీపుల్స్ 50,000 పీపుల్ అనే వాళ్ళు ఈ స్నేక్ బైట్స్ తో చనిపోతున్నారు, స్నేక్ బైట్ తో చనిపోతున్నారు. అది అది డైరెక్ట్ గా పాయిజనస్ స్నేక్స్ వల్ల కావచ్చు, లేదంటే ఫియర్ వల్ల కావచ్చు. ఎలాగైనా కానీ మొత్తం 50,000 పర్ యానం చాలా ఎక్కువ కౌంట్. కాబట్టి పాములు కరిచినప్పుడు భయపడకుండా ఉండాలి, పాయింట్ వన్. తర్వాత అది పాయిజనస్ నాన్ పాయిజనస్ అనేసి ప్రిలిమినరీ టెస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా మనకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే అప్పుడు దాని యొక్క ఫిజియలాజికల్ అపియరెన్స్ ని బేస్ చేసుకునేసేసి 4 స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ లోపల ఒక్కొక్క స్టేజ్ ని కన్ఫర్మేషన్ చేసుకుంటూ ఫైనల్ గా ఇది పాయిజనస్ నాన్ పాయిజనస్ అనేసి మనం కన్ఫర్మ్ చేయాలి. ఓకే, ఒకసారి చూద్దాము ఫిజియలాజికల్ అపియరెన్స్ లో ఏ విధంగా స్నేక్స్ ని అబ్జర్వ్ చేస్తాము, అది పాయిజనస్ నాన్ పాయిజనస్ అనేది. ఓకే చూడండి, ముఖ్యంగా 4 స్టేజెస్ ఉంటాయి. ఆ 4 స్టేజెస్ లో పాయిజనస్ నాన్ పాయిజనస్ అనేసి మనం ఐడెంటిఫై చేస్తాం. దానిలో ఫస్ట్ స్టేజ్ వచ్చేసేసి చూడండి, బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ టెయిల్, దాని యొక్క తోక ఏ విధంగా ఉంది అనే దాన్ని బేస్ చేసుకుని ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేస్తాము. అప్పుడు మనకి ఏం కనపడుతుంది చూడండి. ఫస్ట్ ఒకవేళ తోక కనుక, ఇప్పుడు చూడండి తోక కనుక బేసిక్ గా రౌండ్ గా ఉందనుకోండి, తోక కనుక రౌండ్ గా ఉండేసేసి ఈ సిలిండ్రికల్ స్ట్రక్చర్ గా కనబడితే దట్ ఈస్ అ పాయిజనస్ అయి ఉండొచ్చు, లేదంటే నాన్ పాయిజనస్ అయి ఉండొచ్చు. పాయిజనస్ లేదంటే నాన్ పాయిజనస్ అంటే దానికి విషం ఉండొచ్చు ఉండకపోవచ్చు. మనం ఇక్కడ ఈ తోకను చూసి ఫస్ట్ డిసైడ్ చేయలేము ఇలాంటి పాములకి. దాని యొక్క తోక అనేది రౌండ్ గా ఉండాలి, సిలిండ్రికల్ స్ట్రక్చర్ ఉండాలి. ఇంకో రెండోది ఏంటి అంటే, ఈ దీని యొక్క తోక అనేది చిన్నదిగా ఉండి ఇట్లా బ్లంట్ గా ఉంది అనుకోండి. యాక్చువల్గా చూడండి, ఇది చూస్తే ఇట్లా బ్లంట్ గా ఉంటుంది, ఇట్లా షార్ప్ గా లేకుండా బ్లంట్ గా ఉంటుంది. ఇప్పుడు స్మాల్ గా ఉండి బ్లంట్ యొక్క షేప్ ఉంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ నాన్ పాయిజనస్. ఇదేంటి, నాన్ పాయిజనస్ గా కన్సిడర్ చేయొచ్చు. ఇంకా థర్డ్ వన్ ఏంటి అంటే, యాక్చువల్గా ఈ తోక అనేది లేటరల్లీ కంప్రెస్డ్ లేటరల్లీ కంప్రెస్డ్ అంటే యాక్చువల్గా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసామంటే రౌండ్ గా ఉంటుంది. అదే ఇది చెయ్యి ఇట్లా పోయే కొద్దీ ఏమైంది, ఇట్ సైడ్ సన్నగా రావడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటి, రౌండ్ గా ఉన్న ఒక స్నేక్ యొక్క టెయిల్ అనేది లేటరల్ సైడ్ అంటే ఇట్ సైడ్ కంప్రెస్ చేస్తే ఇట్లా రేకులాగా తయారవుతుంది. అలాంటి స్నేక్ గా ఉంటే దట్ ఈస్ ఏంటి, ఖచ్చితంగా పాయిజనస్. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పాయిజనస్ అంటే టెయిల్ బేస్ చేసుకుని ఐడెంటిఫై చేసినప్పుడు దాని యొక్క తోక అనేది లేటరల్ సైడ్ నుంచి కంప్రెస్ చేయబడి ఉన్నట్టు ఉండాలి. ఓకే, అట్లా ఉంటే ఖచ్చితంగా దట్ ఈస్ అ పాయిజనస్. ఈ పాయిజనస్ స్నేక్స్ ముఖ్యంగా హైడ్రోఫిస్, దీనికి ఎగ్జాంపుల్ హైడ్రోఫిస్ అనే ఒక స్నేక్ అనేది వాటర్ లో ఉంటుంది. వాటర్ లో ఉండే స్నేక్స్ అనేటివి చాలా వరకు పాయిజనస్, మాక్సిమం చాలా వరకు అంటే 90-95% వాటర్ లో ఉండే పాములకు విషం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే ఎడార్లో ఉండే పాములకు కూడా విషం ఉంటుంది, కానీ నార్మల్ గా ల్యాండ్ మీద తిరిగే పాములకి దానిలో కొన్నిటికి విషం ఉంటుంది, కొన్నిటికి విషం ఉండదు. ఇది కొద్దిగా గుర్తు పెట్టుకోవాలి. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ మనకు స్మాల్ తో టెయిల్ ఉండాలి, తర్వాత బ్లంట్ షేప్ ఉంటే దట్ ఈస్ నాన్ పాయిజనస్ అంటున్నారు. ఓకే, ఇలాంటి యాక్చువల్ చూడండి, శాండ్ గోవా ఎగ్జాంపుల్ ఏంటి, శాండ్ గోవా యాక్చువల్ గా రెండు తలల పాము అంటాం మనం, పూడు పాము అని కూడా చెప్తారు. ఈ శాండ్ గోవా అనే దాని యొక్క తేలు ఏ విధంగా ఉంటుంది అంటే బ్లంట్ గా ఉంటుంది. అలాంటి బ్లంట్ ఈ పూడు పాము అనేది విషయం లేకుండా ఉంటుంది. కాబట్టి పూడు పాము మనం పట్టుకోవచ్చు, దాన్ని అది మనల్ని కరవదు, కరిచినా కూడా దానికి విషం ఉండదు, కాబట్టి మనం ఏం చనిపోం. ఓకే క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే,
ఇది మనం ఇక్కడే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటే ఓకే పాయిజనస్ అనేసి, ఒకవేళ ఈ విధంగా ఉంటే లేదు పాయిజనస్ లేదు. కానీ ఇప్పుడు ఏదైతే టైల్ రౌండ్ గా ఉండి సిలిండ్రికల్ గా ఉన్నప్పుడు అప్పుడే ఏంటంటే ప్రాబ్లం. అంటే ఇక్కడ మనం డిసైడ్ చేయలేం ఇది టైల్ అనేది వేస్ట్ చేసుకునేసి పాయిజనస్ నాన్ పాయిజనస్. ఇలాంటి కండిషన్ లో ఈ పాముకి రెండో స్టేజ్ లోకి వెళ్ళాలి. ఆ రెండో స్టేజ్ ఏంటి చూడండి, రెండో స్టేజ్ ఏంటి అంటే వెంట్రల్ స్కేల్స్. వెంట్రల్ సైడ్ స్కేల్స్ ఏ విధంగా అరేంజ్ అయినాయి. వెంట్రల్ అంటే యాక్చువల్ గా మనం ఏదైనా ఒక పాము ఈ విధంగా ఉందనుకోండి, ఈ విధంగా పాము ఉన్నప్పుడు ఇది డోర్సల్ సైడ్, ఇది వెంట్రల్ సైడ్. వెంట్రల్ సైడ్ అంటే ఎప్పుడు కూడా కడుపు భాగం, డోర్సల్ సైడ్ అంటే ఎప్పుడు కూడా తన యొక్క వెనక్కి భాగం. ఇప్పుడు ఈ కండిషన్ లో ఏం చూస్తున్నాం, వెంట్రల్ స్కేల్స్ ని అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే ఇలాంటి పాములు అంటే పాముకి ఖచ్చితంగా ఏముండాలి, నాన్ పాయిజనస్ పాయిజనస్ అనే కన్ఫ్యూజన్ ఎప్పుడు వస్తుంది అంటే టైల్ అనేది రౌండ్ గా సిలిండ్రికల్ గా ఉండి లాంగ్ గా ఉన్నప్పుడు వస్తుంది. ఇప్పుడు ఏం చూడాలంటే పాముని తిరిగేసేసి దానిలో స్కేల్స్ చూడాలి. అలా స్కేల్స్ చూస్తున్నప్పుడు ముఖ్యంగా మనకు మూడు రకాల స్కేల్స్ కనపడతాయి. మొత్తం పాములలో మూడు రకాలైన వెంట్రల్ స్కేల్స్ అబ్జర్వ్ చేస్తాం. అవి ఏంటో చూడండి, ఒకవేళ కనుక పాము యొక్క కింది భాగం లోపల అంటే వెంట్రల్ సైడ్ లోపల చిన్న చిన్న స్కేల్స్ ఉన్నాయనుకోండి, వెంట్రల్ సైడ్ లోపల చిన్న చిన్న స్కేల్స్ గానా మనం అబ్జర్వ్ చేస్తే అలాంటి పాముని ఏమంటారంటే నాన్ పాయిజనస్. దీనేంటి నాన్ పాయిజనస్ గా చెప్తాం. ఒకవేళ లేదు ఇలాంటి స్కేల్స్ కాకుండా, స్కేల్స్ ఇట్లా యాక్చువల్లీ ఇలాంటి స్కేల్స్ కాకుండా ఏంటంటే చిన్న చిన్న స్కేల్స్ అనేటివి సైడ్ లకు ఉండేసేసి మధ్యలో పెద్ద స్కేల్స్ గానా ఉంటాయి. ఒకసారి చూడండి, డయాగ్రామ్ వేయడం కూడా ఈజీ, నేను ఎలా చేస్తున్నాను అలా చేస్తారంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం గానీ అబ్జర్వ్ చేస్తే మధ్యలో స్కేల్స్ అనేటివి పెద్దదిగా ఉండి, ఓకే మధ్యలో స్కేల్స్ అనేది పెద్దదిగా ఉండి, మధ్యలో స్కేల్స్ మాత్రం పెద్దదిగా ఉండి సైడ్ స్కేల్స్ అన్ని కూడా ఏ విధంగా ఉంటాయంటే చిన్నదిగా ఉంటాయి, ఇట్ ఈస్ ఆల్సో నాన్ పాయిజనస్. ఇది యాక్చువల్గా మనం కొండ చిల్వలో చూస్తాం పైథాన్ లోపల. పైథాన్ లోపల ఇలాంటి స్ట్రక్చర్ ని అబ్జర్వ్ చేస్తాం. ఓకే ఇప్పుడు విషయం ఏంటి అంటే ఈ విధమైన స్ట్రక్చర్ లేదు, ఈ యొక్క వెంట్రల్ సైడ్ ని ఏమంటారు అంటే బెల్లీ సైడ్ అంటారు. యాక్చువల్ గా మనకి ఇక్కడ బెల్లీ ఫ్యాట్ ఉంటుంది కదా, ఈ పార్ట్ ని యాక్చువల్ గా బెల్లీ అంటారు, యాక్చువల్ కడుపు భాగాన్ని. దీని కూడా బెల్లీ సైడ్ లేదంటే వెంట్రల్ సైడ్. ఇంకా మూడో సైడ్, ఇది కూడా నాన్ పాయిజనస్, ఇది కూడా నాన్ పాయిజనస్. ఇప్పుడు విషయం ఏంటంటే అగైన్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వెంట్రల్ సైడ్ లేదంటే బెల్లీ సైడ్ ఉన్న స్కేల్స్ అన్ని కూడా లార్జ్ గా ఉండి దాని యొక్క వెంట్రల్ రీజన్ మొత్తం గానే కవర్ చేస్తే ఖచ్చితంగా అది పాయిజనస్ గాని నాన్ పాయిజనస్ గాని ఉంటుంది. చూడండి చిన్న స్కేల్స్ అసలు లేవు, మొత్తం దాని యొక్క కడుపు భాగంలో మొత్తం పెద్ద స్కేల్స్ అరేంజ్ అయి ఉంటాయి. ఇలాంటి కండిషన్ లోపల మళ్ళీ డౌట్ వచ్చేస్తుంది ఇది పాయిజనస్ కావచ్చు లేదంటే నాన్ పాయిజనస్, పాయిజనస్ లేదంటే నాన్ పాయిజనస్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇలాంటి కండిషన్ ఉండి, ఓకే టేల్ ఈ విధంగా ఉండి ఈ విధంగా కనబడితే దట్ ఇస్ అ నాన్ పాయిజనస్, డౌట్ లేదు వదిలేయచ్చు. ఈ విధంగా కనబడి ఈ విధంగా కనబడినా నాన్ పాయిజనస్ వదిలేయచ్చు. ఈ విధంగా కనబడి ఈ విధంగా వచ్చినప్పుడే ప్రాబ్లం, ఖచ్చితంగా ఈ కండిషన్ లో ఇది పాయిజన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు డౌట్ ఉంటుంది. కమింగ్ టు ది థర్డ్ స్టేజ్, ఇంకా ఈ స్టేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే దాని యొక్క థర్డ్ స్టేజ్ లోపల హెడ్ యొక్క స్కేల్స్ చూస్తాం. హెడ్ స్కేల్స్, హెడ్ యొక్క స్కేల్స్ ని అబ్జర్వ్ చేస్తాం. హెడ్ యొక్క స్కేల్స్ ని అబ్జర్వ్ చేసినప్పుడు రెండు రకాల స్కేల్స్ కనబడతాయి, ఒకటి స్మాల్ స్కేల్స్, రెండోది లార్జ్ స్కేల్స్. చూడండి హెడ్ అనేది ఈ విధంగా ట్రయాంగులర్ షేప్ లో ఉంది, హెడ్ అనేది ఈ విధంగా ట్రయాంగులర్ షేప్ లో ఉండి దాని హెడ్ మీద చిన్న చిన్న స్కేల్స్ కనబడతాయి. ఆ హెడ్ మీద కనుక మనకు చిన్న చిన్న స్కేల్స్ కనుక కనబడతాయి అది ఖచ్చితంగా పాయిజనస్, అది ఖచ్చితంగా పాయిజనస్ అయింటది. కాబట్టి ఈ ఇలాంటి కండిషన్ అంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి, ఇలాంటి కండిషన్ ని ఏం చెప్తాం పాయిజనస్ అనేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే స్కేల్స్ కనుక
స్కేల్స్ గనక పెద్దదిగా ఉంటే దాని యొక్క బాడీ మీద స్కేల్స్ అంటే హెడ్ మీద స్కేల్స్ అనేది పెద్దదిగా గాని ఉంటే మళ్ళీ అప్పుడు కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఓకే, ఈ విధమైన స్ట్రక్చర్ కనబడినప్పుడు మళ్ళీ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ కండిషన్ లో మళ్ళీ ఇది పాయిజనస్ అయి ఉండొచ్చు లేదంటే నాన్ పాయిజనస్ అయి ఉండొచ్చు. పాయిజనస్ లేదంటే నాన్ పాయిజనస్ మళ్ళీ కన్ఫ్యూజన్ ఏర్పడింది. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది పాయిజనస్. ఈ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే వైపర్, పిట్ వైపర్, రసల్స్ వైపర్ అనేసి రెండు రకాల వెరీ పాయిజనస్ స్నేక్స్ ఉన్నాయి. ఓకే, ఇలాంటి కండిషన్ కనుక ఉంటే దట్ ఇస్ ద వైపర్ అనే పాము, ఈ వైపర్ అనే పాముకి పాయిజనస్ ఎక్కువగా ఉంటుంది, కలిస్తే ఇమీడియట్ గా చనిపోతాం. ఓకే, ఇలాంటి కండిషన్ లో ఉన్నప్పుడు మళ్ళీ డౌట్ వస్తుంది. ఈ డౌట్ వచ్చినప్పుడు మనం ఫోర్త్ స్టేజ్ లోకి రావాలి. ఓకే, ఇప్పుడు ఈ ఫోర్త్ స్టేజ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ ఫోర్త్ స్టేజ్ ఏంటి అంటే ఒకసారి చూడండి, వెంట్రల్ డోర్సల్ స్కేల్స్, అదేవిధంగా జా స్కేల్స్. డోర్సల్ స్కేల్స్, జా స్కేల్స్ ని అబ్జర్వ్ చేయాలి. ఇలా వచ్చినప్పుడు డోర్సల్ స్కేల్స్, జా స్కేల్స్ ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. యాక్చువల్గా డోర్సల్ స్కేల్, జా స్కేల్ అంటే ఏంటి? డోర్సల్ స్కేల్ అంటే వీప్ భాగంలో ఉన్న స్కేల్స్. ఒకవేళ వీప్ భాగంలో ఉన్న స్కేల్స్ గనక చిన్న చిన్నవిగా ఉంటే, వీప్ భాగంలో ఉన్న స్కేల్స్ చిన్న చిన్నదిగా ఉంటే అలాంటి పాముని మనం పాయిజనస్ అంటాం. చిన్న చిన్నదిగా ఉండాలి. అదేవిధంగా జా స్కేల్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, జా స్కేల్స్ గనక మనం అబ్జర్వ్ చేస్తే ఇది పాము అనుకుంటే, దీంట్లోపల ఇక్కడ ఫస్ట్ స్కేల్, సెకండ్ స్కేల్, థర్డ్ స్కేల్ అనేది చాలా పెద్దదిగా ఉండాలి. ఓకే, ఫోర్త్ స్కేల్, ఫిఫ్త్ స్కేల్ అని చిన్నదిగా ఉండాలి. థర్డ్ స్కేల్ అనేది ఇట్ సైడ్ నాస్ట్రిల్ ఉంటుంది, అంటే ముక్కు రంధ్రం, ఈడ కన్ను ఉంటుంది. ఇది 1, 2, 3 అప్పర్ జా యొక్క, అప్పర్ జా అంటే పై భాగంలో ఉన్న జా యొక్క థర్డ్ స్కేల్ అనేది ఎప్పుడైతే పెద్దదిగా ఉంటుందో, ఆ పెద్దదిగా ఉండి ఇక్కడ ఉన్న నాస్ట్రిల్ ని, ఇక్కడ ఉన్న కన్నుని రెండింటిని అటాచ్ చేస్తూ ఉంటుందో, అలాంటి కండిషన్ లో ఉన్న ఈ పాముని ఖచ్చితంగా పాయిజనస్ గా కన్సిడర్ చేస్తారు. అంటే ఇక్కడ విషయం ఏంటి, దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకు ఉండే కోబ్రా. మనం జనరల్ గా చూస్తాం కదా కోబ్రా, మన నాగపాము ఇవన్నీ చూస్తాం కదా, అవన్నీ దీనికి ఉంటాయి. అంటే ఇక్కడ విషయం ఏంటి, దాని యొక్క డోర్సల్ సైడ్ అనే స్కేల్స్ చిన్నగా ఉంటాయి, దాని యొక్క కడుపు భాగంలో ఈ మూతి భాగం లోపల పెద్ద స్కేల్స్ ఉంటాయి, దాని అడుగు భాగంలో ఈ విధంగా ఉంటుంది, దానితో ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా స్ట్రక్చర్ ఉంటుంది, ఈ విధమైన స్ట్రక్చర్ ఉన్నప్పుడు దానిలో మనం పాయిజనస్ అనేసి కన్ఫర్మ్ చేసే ఎగ్జాంపుల్ కోబ్రా. ఓకే, రెండో విషయం ఏంటి అంటే దాని యొక్క డోర్సల్ స్కేల్స్ అనేది ఎగ్జాగోనల్ గా ఉండాలి. దాని యొక్క డోర్సల్ స్కేల్స్ ఎగ్జాగోనల్, ఎగ్జాగోనల్ అంటే మన బెంజీన్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన స్ట్రక్చర్ కలిగి ఉండాలి. ఎగ్జాగోనల్ స్కేల్స్ ఉండాలి. ఎగ్జాగోనల్ స్కేల్స్ అనేది డోర్సల్ సైడ్ ఈ విధంగా కనబడి, ఓకే, దాని యొక్క మూతి భాగంలో లోవర్ జా, యాక్చువల్గా సూప్రా లేబియా అంటారు దీన్ని. ఏమంటారు, సూప్రా అంటే అప్పర్ సైడ్, లేబియా అంటే దాని యొక్క పేరు యాక్చువల్లీ. ఓకే, అప్పర్ జా అని సూప్రా లేబియా అంటారు. సూప్రా లేబియాలో థర్డ్, ఇక్కడ ఇన్ఫ్రా లేబియా అంటే ఒక పామ్ యొక్క కింది భాగం లోపల, అంటే యాక్చువల్గా పామ్ యొక్క పై భాగంలో యాక్చువల్ ఇట్లా ఉంది అంటే ఇది అప్పర్ జా, ఇది లోవర్ జా. అంటే ఈ అప్పర్ జాలో చూసినప్పుడు మనకు సైడ్ కింది కనబడుతుంది, లోవర్ జా చూడాలంటే ఖచ్చితంగా ఈ పాముని మనం ఈ విధంగా కింది సైడ్ చూడాలి. అంటే ఆ పామ్ యొక్క స్ట్రక్చర్, తల యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఇక్కడ నేను గీసినట్టు కనబడుతుంది. ఇది లోవర్ జా, దానిపైన అప్పర్ జా ఉంటుంది. ఓకే, ఇక్కడ విషయం ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ ఉంటుంది, సెకండ్ ఉంటుంది, థర్డ్ ఉంటుంది, ఫోర్త్ మాత్రం పెద్దదిగా ఉంటుంది. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, అగైన్ ఫోర్త్ పెద్దదిగా ఉంటుంది. 1, 2, 3, 4 ఇన్ఫ్రాలేబియాలో ఉన్న ఫోర్త్ స్కేల్ ఏదైతే ఉంటుందో అది పెద్దదిగా ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ పాయిజనస్. దాన్ని ఏమంటారు, పాయిజనస్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ క్రేట్. ఈ క్రేట్ అనే పాము కూడా బ్లాక్ గా ఉంటుంది, చాలా పొడుగ్గా సన్నగా ఉంటుంది, అది కూడా డేంజరస్. ఇలాంటి కండిషన్ లో కూడా దీన్ని పాయిజనస్ గా
కన్సిడర్ చేస్తాం. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి అంటే టెయిల్ చూస్తున్నాం, ఈ టెయిల్ ఉంటే పాయిజనస్ అన్నాం, ఇదైతే కాదన్నాం. ఒకవేళ ఇదైతే డౌట్ డౌట్ ఉన్నప్పుడు మళ్ళీ దాని యొక్క కట్ భాగంలో ఉన్న స్కేల్స్ చూస్తాం. చిన్నగా ఉంటే నాన్ పాయిజనస్ అన్నాం, మిడిల్ గా ఉంటే అది నాన్ పాయిజనస్ అన్నాం. ఇది పైథాన్ లో చూస్తాం. ఇక్కడ లేదు మొత్తం కవర్ అయితే అది ఖచ్చితంగా మళ్ళీ డౌట్ పాయిజనస్ నాన్ పాయిజనస్. ఈ స్ట్రక్చర్ ఉన్నప్పుడు దాన్ని మనం అక్కడే కన్ఫర్మ్ చేయడం. అప్పుడు ఏం చేస్తామంటే హెడ్ దగ్గరకు వస్తుంది. హెడ్ చూసినప్పుడు దాని మీద చిన్న చిన్న స్కేల్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా పాయిజనస్ అంటది. అది రసెల్స్ వైపర్ లేదంటే పిట్ వైపర్ అయి ఉంటుంది. లేదు పెద్ద పెద్ద స్కేల్స్ ఉన్నాయి హెడ్ మీద అన్నప్పుడు మళ్ళీ డౌట్. ఈ డౌట్ ఉన్నప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే డోర్సల్ స్కేల్స్ జా స్కేల్స్ చూస్తాం. ఈ పామ్ యొక్క అప్పర్ డోర్సల్ అంటే పై భాగంలో చూసినప్పుడు చిన్న చిన్న స్కేల్స్ ఉండి దాని యొక్క థర్డ్ లేబి సూప్రా థర్డ్ లేబియా స్కేల్ అనేది పెద్దదిగా ఉంటే దట్ ఈస్ అ కోబ్రా అని డిసైడ్ చేస్తాం మనం. ఓకే కాబట్టి అది పాయిజనస్. ఇంకా రెండో విషయం ఏంటంటే ఈ విధంగా కాకుండా పై భాగం లోపల ఈ ఎక్సాగోనల్ స్ట్రక్చర్స్ అంటే బెంజీన్ రింగ్ స్ట్రక్చర్స్ అన్ని కూడా మధ్య భాగంలో ఉండి దాని యొక్క వీప్ భాగంలో ఉండి దాని యొక్క ఇన్ఫ్రా లేబియా లోపల ఫోర్త్ అనేది పెద్దదిగా ఉంటే అది ఖచ్చితంగా పాయిజనస్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ క్రైట్. యాక్చువల్లీ ఇది యాక్చువల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పాయిజనస్ ని నాన్ పాయిజనస్ స్నేక్స్ ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం అనేసి. ఓకే ఐ థింక్ ఇది చాలా క్లియర్ గా ఉంది అనుకుంటున్నాను. ఇది ఇంతకు మించి ఏం రాయాల్సిన అవసరం లేదు. ఈ జస్ట్ ఈ ఫ్లో చార్ట్ మాత్రమే గుర్తుపెట్టుకోండి, దీనికి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. క్లియర్? ఐ హోప్ ఇది మీ అందరికి క్లియర్ గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. మీకు గనక ఈ లెసన్ క్లియర్ గా అర్థమై ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో. దీన్ని పంచుకుంటే వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, అదేవిధంగా నా ఛానల్ గ్రోత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే థ్యాంక్ యూ.